ఇదేందయ్యా ఇది, ఏం మాట్లాడుతున్నారో, ఆయనకైనా యాదున్నదా అని బీఆర్ఎస్ నేతలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఆయన ఎవరంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్నటి వరకు ఒక తంతు, ఇప్పుడు కొత్తగా మరో వంతు అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించే స్థాయిలోకి వెళ్ళింది కేటీఆర్ ప్రెస్టేషన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో నిన్న మొన్నటి వరకు తినే పల్లెంలో మట్టి పోసుకున్నారంటూ తెలంగాణ ప్రజానీకంపై ఫైర్ అవుతూ వచ్చారు కేటీఆర్. కానీ ఇప్పుడు కొత్తగా మనల్ని మనమే ఓడించుకున్నామంటూ సొంత పార్టీ నేతలపైనే రివర్స్ అయ్యారు. మనకు శత్రువులు ఎవరూ లేరు, మనకి మనమే శత్రువులమంటూ వ్యాఖ్యానించారు. వేములవాడలో నిర్వహించిన కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచార సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్ చేశారు. తప్పు మనందరిది ఉన్నది, ఇక్కడ వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద నల్లది ఉన్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలే, మనది మనమే ఓడించుకున్నాం. వాస్తవం చెప్పాలి, నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటాను, మనది మనమే ఓడించుకున్నాం. ఒకళ్ళకు పెద్ద నిమిత్తం, ఇంకోళ్ళకు కోపం. నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పినా అనుకో, ఇంకోళ్ళకు కోపం. నేను మాధవి పేరు చెప్పినా అనుకో, నా పేరు చెప్పలేదని ఇంకోళ్ళు కోపానికి వస్తారు. అది ఏదో తీయేదో, ఆయనకేదో మీటింగ్ ఉన్నది, ఆడావిడ ఉన్నది, ఎండాకాలము, పాప వయసు కూడా అయిపోతుంది అనుకోరు. నాకు కాదు లచ్చన్న, నాకు ఇంకా వయసు. ఎందుకంటే ఇట్లా ఎట్లా తయారైందంటే ఓర్వలెంతనం ఎక్కువైంది మనదన్న మనకి, మంది ఎక్కువైనా కారు ఓవర్లోడ్ అయింది, దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతాను. తప్పు మనందరిది ఉన్నది, ఇక వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద నల్లది ఉన్నది. మనం పంచాయతీలు పగలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని నేతలకు సూచిస్తున్నారు. గంగుల కమలాకర్ మెజారిటీని మనమే తగ్గించుకున్నామని, ఎందుకు తగ్గిందో నాకు అర్థం కాలేదని, అందుకు నాకు చాలా బాధ అనిపించిందని అన్నారు. ఊహించని రీతిలో కేటీఆర్ ఇప్పుడు సొంత నేతలపై రివర్స్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ మాటల వెనుక అసలు ఆంతర్యం ఏమిటని చర్చ నడుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, వేములవాడ బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు, అలాగే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు సైదులు? ప్రసన్న, కేటీఆర్ ప్రశ్నలు ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేతల మధ్య సమన్వయం లోపం కారణంగానే మనము ఓటమి చెందుతున్నామని చెప్పేసి నిన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గంలో ఇటు కేటీఆర్ ఇటు కార్యకర్తను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, తినే పల్లెంలో మట్టి పోసుకున్నామని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అంటే పార్టీ సంబంధించి సమన్వయం లోపం కారణంగా గతంలో కూడా మనము శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందాము, అదే పరిస్థితి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో రాకూడదని చెప్పేసి కూడా తను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తల్లో చాలామంది ఇప్పటికే నాయకులతోటి సత్సంబంధాలు లేకపోవడము, గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండడము, అందుకే కరీంనగర్లో కూడా మనకి ఆశించిన మెజారిటీ కూడా రాలేదని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. మన దాదాపుగా లక్షకు పైగా మెజారిటీ వస్తుందని చెప్పేసి భావించిన కరీంనగర్ నియోజకవర్గంలో 3000 మెజారిటీతోనే సరిపించుకున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎక్కువగా గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ విధంగా మనము పార్టీ నష్టపోతున్నాము. సో ఇలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండేందుకే కేటీఆర్ అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు కేసీఆర్ కూడా బస్ యాత్ర అన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా
రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా గతంలో ఇలాంటి గ్రూప్ రాజకీయాలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడము, ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడేమో కనీసం పార్టీ గురించి ఆలోచించిన పరిస్థితి కనిపించింది. ఎక్కువసార్లు ఎమ్మెల్యేలపై కంప్లైంట్ వచ్చినా కూడా ఎటువంటి చర్యలు కూడా పార్టీ తీసుకోలేదు. గతంలో కేసీఆర్ దృష్టి తీసుకుపోయినా కూడా కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు మాపై ఎందుకు మండిపడుతున్నారని చెప్పేసి కూడా ఇటు కార్యకర్తలు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు, చాలాసార్లు ఆయా సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలతో పాటుగా ఆ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలందరూ కూడా సమన్వయం లేదు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా చాలాసార్లు తెలంగాణ భవన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి వచ్చినప్పుడు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మా వాదనని ఎవరు కూడా వినిపించుకునే పరిస్థితి కనిపించింది. కానీ ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు మాపై ఎందుకు మండిపోతున్నారని చెప్పేసి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు మాత్రం ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఓటమి పాలైన తర్వాత ఇప్పటికే కార్యకర్తలను ఉద్దేశించి గతంలో కూడా మేము ఎంత మంచి చేసినా కూడా ఇప్పుడు అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజలు మా వైపు లేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ప్రజల తప్పేం లేదు, మా నాయకుల మధ్య కొంత సమన్వయం లేకపోవడం వల్లనే ఓటమి చెందామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏదైనప్పటికీ కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ ఇలా ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. కనీసం ఇప్పటికే సర్వేల ప్రకారం 1-2 స్థానాల్లోనే బీఆర్ఎస్ పార్టీ సరిపెట్టుకుంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా మనము పార్టీ ఎక్కువ స్థానాలు గెలవకపోతే మాత్రం పార్టీ చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. తెలంగాణ బలం గలం వినపడాలంటే ఢిల్లీలో ఈసారి ఎక్కువ స్థానాలు గెలవాలని చెప్పేసి చెప్తున్నటువంటి కేటీఆర్, ఆ విధంగా నేతల మధ్య సమన్వయం లేకపోవడము, ఆ విధంగా కార్యకర్తలను పట్టించుకోకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా నిన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనటువంటి ఏములవాడ నియోజకవర్గంలో కేటీఆర్ కార్యకర్తలను నాయకులు ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రసన్న, థ్యాంక్ యూ సాయితులు.